ఈటల రాజేందర్ గారు మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు చాలా బాధపడుతున్నా నేను ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ ను విమర్శిస్తున్నటువంటి ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలు నిజంగా చాలా అంటే చాలా బాధాకరం నేను బాధతో మాట్లాడుతున్నయల మాట్లాడాలనే వచ్చిన హుజరాబాద్కు నిజంగా కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలి ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా ఈ రోజు ప్రజానికంలో ఖచ్చితంగా చర్చకు పెడతాం వాస్తవాలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం ప్రజల ముందు అన్ని విషయాలు చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని తండ్రి లాంటి కేసీఆర్ ను అనడానికి మా ఈటల రాజేందర్ అన్నకు నోరెట్లా వస్తుందో నాకైతే అర్థమైతలేదు నీకు మనసెట్లా వస్తుంది రాజేందర్ అన్న కేసీఆర్ ను పట్టుకొని ఎట్లా పడితే అట్లా మాటలు అనడానికి ఇవాళ నేను అడుగుతా ఉన్న సూటిగా ఎక్కడికి వెళ్ళి వచ్చారు మీరు ఎక్కడి నుంచి మొదలైంది మీ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చారు ఒక కొడుకును పెంచినట్టు పెంచింది కదా మిమ్మల్ని కేసీఆర్ గారు ఇది అబద్ధమా చెప్పండి రాజేందర్ గారు తప్ప నేను మాట్లాడుతున్నది ఒక కొడుకును పెంచినట్టు పెంచింది కదా 19 ఏళ్ళు మిమ్మల్ని ఇది వాస్తవం కాదా మామూలు పౌల్ట్రీ ఫార్మ్స్ నడుపుకునేటటువంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఇదే కమలాపూర్ నియోజకవర్గంలో ఆనాడు అప్పటికే ఎంతో మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ కూడా వారందరిని కాదని మీకు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా రాజేంద్ర అన్న నువ్వు చెప్పు అప్పటికే జెడ్పీటీసీలు 4 గెలుచుకొని 4 మండల పరిషత్తులు గెలుచుకొని ఎంపీటీసీలు సర్పంచ్లతో పెద్ద గులాబీ సైన్యం ఈ కమలాపూర్ నియోజకవర్గంలో దగ్గర దగ్గర 15-20 మంది నాయకులు ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళందరినీ కాదని తమ్ముళ్ళ లెక్క నిన్ను భావించి పెద్ద కొడుకు లెక్క నిన్ను భావించి నిన్ను తెచ్చి కమలాపూర్లో పెట్టి గెలిపించింది వాస్తవం కాదా రాజేంద్ర అన్న నువ్వు చెప్పు నీకు ఎట్లా మనసు వస్తుంది కేసీఆర్ నన్నెత్తందుకు 6 సార్లు ఎమ్మెల్యేగా టిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీకు ఇచ్చింది కేసీఆర్ కాదా చెప్పండి ఇదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా మిమ్మల్ని ఎంత పెంచుకుంటూ పోయిండు టిఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు కాదా చెప్పండి మీరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అసెంబ్లీలో 2 సార్లు టిఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా మీకన్నా సీనియర్లు అయినటువంటి హరీష్ అన్న ఉండగా ఇంకా ఇతరులు ఉండగా మీకు అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారు కాదా చెప్పండి రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత పాలనలో నాకు తోడుగా ఉండాలి ఈటల రాజేందర్ నా తమ్ముడు నా కుడిభుజం అని చెప్పి మిమ్మల్ని మీకు నెంబర్ 2 స్థానం ఇచ్చి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా 2014లో మీకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ వారు కాదా నిజం చెప్పండి కేసీఆర్ సార్ కాదా చెప్పండి 2018లో మళ్ళొక్కసారి మీకు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా చెప్పండి ఎక్కడి నుండి ఎక్కడి దాకా పెంచుకుంటూ కేసీఆర్ గారు మిమ్మల్ని మామూలు కార్యకర్తగా టిఆర్ఎస్ పార్టీలో మొదలైనటువంటి మీ ప్రస్థానం రాష్ట్రంలో నెంబర్ 2 హోదా ఇచ్చేంత వరకు కేసీఆర్ గారు మిమ్మల్ని పెంచిండు అంత పెంచితే కేసీఆర్ గారు పెరిగిన మీరు రాజేందర్ గారు వాళ్ళ వారిని పట్టుకొని నియంత అది ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది మాకు నిజంగా నీకు ఎట్లా నోరు వస్తుంది ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది ఎన్నో పనులు చేసిండు కేసీఆర్ గారు మేము సాక్ష్యం కాదా నీ ఆర్వీఎం మెడికల్ కాలేజ్ వంటిమామిడిలో ఎట్లొచ్చినాయి అనుమతులు మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు వచ్చి నా తమ్ముడి కాలేజ్ మీరంతా నడ్డ దగ్గర కోరి సుమన్ అంటే మేము ఎంపీల బృందాన్ని వేసుకొని 2-3 సార్లు నడ్డ దగ్గర కోలేమా నీకు రాలేదా మెడికల్ కాలేజ్ ఎన్ని పనులు చేసిండు నీకు ముఖ్యమంత్రి గారు ఎంత పెంచిండు నిన్ను మిడ్మానైరు ప్రారంభోత్సవానికి పోతున్నప్పుడు షామీర్పేటలో బస్ ఆపి నీ కుటుంబం మొత్తాన్ని ఎక్కించుకొని సకుటుంబ సపరివార సమేతంగా నిన్ను మిడ్మానైరు ప్రారంభోత్సవానికి కేసీఆర్ గారు తీసుకొని పోయింది వాస్తవం కాదా జమునవాదిని కానీ మన నితిన్ కానీ బిడ్డ కానీ అల్లుడు కానీ కోడలు కానీ అందరు కలిసి మీరు కేసీఆర్ సార్తో పాటు బస్సులో పోలేరా మీరు కరీంనగర్ విలేకరుల ఆరోజు చూస్తురిగా ఇది వాస్తవం కదా కళ్ళ ముందున్నదా ఆనాడు కళ్ళ ముందు అందరం చూసిన వాళ్ళ మీద కళ్ళ ముందున్నదే కదా ఇది కాదంటావా చెప్పు ఏం తక్కువ చేసిండు నీకు ఎక్కడ తక్కువ చేసిండు కాబట్టి ఇవాళ తల్లి లాంటి టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి తండ్రి లాంటి కేసీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నటువంటి తీరు తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది ఇది ధర్మం కాదని చెప్పి నేను రాజేంద్ర అన్నకు
తెలియజేస్తా ఉన్నా. నేను కూడా మాట్లాడొచ్చు, నేను కూడా పరిశంగా మాట్లాడొచ్చు, కానీ నేను మాట్లాడతలేని ఇయాల విషయాలు వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఏం జరిగింది ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను వాస్తవ విషయాలన్నిటిని వివరంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఎస్సీల భూములు బీసీల భూములు మీరు అక్రమంగా వాటి జోలికి పోతే ఆ రైతులు కలెక్టర్కు కంప్లైంట్ ఇస్తే విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు. ఏమన్నా అన్నారా మిమ్మల్ని? జస్ట్ విచారణకు ఆదేశించారు కదా. విచారణకు ఆదేశిస్తే మీరు ఏం చెప్పాలి? ప్రెస్ మీట్ పెడితే తప్పు చేయలేదు అని చెప్పాలి. కానీ మీరే ఒప్పుకున్నారు కదా వాస్తవమే అని చెప్పి. మరి క్యాబినెట్లో బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు తప్పులు చేస్తే ముఖ్యమంత్రి గారు బర్తరఫ్ చేయక ఏం చేస్తారు? అవకాశం ఇచ్చారు ఒకటి రెండు రోజులు, మీరు తప్పుకోలేరు కాబట్టి వారు తప్పించారు, అంతే కదా. వారు బర్తరఫ్ చేయకముందే ప్రెస్ మీట్ పెట్టి మీరు ముఖ్యమంత్రి గారు కావాలని ఇదంతా చేస్తున్నారని మీరు మాట్లాడడం ధర్మమా? న్యాయమేనా? అన్నిటికన్నా ముఖ్యంగా ఒక క్యాబినెట్ మంత్రిగా ఉంటూ క్యాబినెట్ విషయాలు బహిర్గతం చేయొచ్చా? బయటకు చెప్పొచ్చా? క్యాబినెట్లో జరిగినటువంటి చర్చలు బయటకు చెప్పినటువంటి వ్యక్తి మీరు కాదా? చెప్పండి. ఆర్టీసీలో సమ్మె చేయించి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూసినటువంటి అశ్వత్థామరెడ్డితో గంటలు గంటలు సమావేశాలు ఒక క్యాబినెట్ మంత్రిగా మీరు ఎట్లా పెడతారు చెప్పండి? మీ యాంటీ రూమ్లో గంటలు గంటలు అశ్వత్థామరెడ్డితో ఏం మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు? ఒక క్యాబినెట్ మంత్రి అయ్యుండి క్యాబినెట్ మంత్రిగా క్యాబినెట్ విషయాలు బయటకు ఎట్లా చెప్తారు? రెవెన్యూ సంస్కరణల గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడంగానే వెంటనే వచ్చి రెవెన్యూ ఉద్యోగుల సంఘములను పిలుచుకొని ఆ విషయాలన్నీ ఎట్లా బహిర్గతం చేస్తారు, ఎట్లా మాట్లాడతారు? అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి మీ వైఖరి? చీకట్లో ఎవరెవరిని కలిసిరు మీరు? పేపర్ రాసింది కదా ఒక ప్రధాన దినపత్రిక, ఆ మధ్య ఏదో ఫ్రంట్ పేజ్లో, నేను అప్పుడు నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో ఉన్నా నేను, ఏదో పేపర్ మినిస్టర్ మిస్సింగ్ అని. పొద్దుగల 4 గంటలకే ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని పక్కకు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ కారును పక్కకు పెట్టి సొంతంగా కారులో పొద్దుగల 4 గంటలకే ఎవరింటికి పోయినరు, ఏం పోయినరు, ఏందనే పెద్ద దినపత్రిక, ప్రముఖ దినపత్రికని ఒక వార్త రాసింది. మరి ఇటువంటివి అన్నీ చేస్తుంటే మిమ్మల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి మీరు సిద్ధమైనరు, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ప్రయత్నం చేసిర్రు, అన్నం పెట్టిన కేసీఆర్కు సున్నం పెట్టే ప్రయత్నం చేసిరు మీరు, ప్రత్యర్థి పార్టీల నాయకులతో చేతులు కలిపిరు మీరు. అర్థమవుతుంది కదా ఇవన్నీ సంఘటనలు గమనిస్తే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇవాళ మీరు ఈ స్థాయికి మిమ్మల్ని ఎదిగించి పెంచి పెద్ద చేసి రాజకీయ ఓనమాలు రాజకీయ అక్షరాలు మీతో దిద్దిచ్చి రాష్ట్రంలో నెంబర్ 2 స్థానానికి మిమ్మల్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి పట్ల కడుపులో కత్తులు పెట్టుకొని మీదికి నవ్వులు చిందించుకుంటూ మీరు చేసినటువంటి పనులు వల్ల ప్రజల ముందు ఖచ్చితంగా ఇవన్నీ చర్చకు వస్తాయి. మీరేదో అమాయకులు అన్నట్టు మీరు మా పార్టీ మీద మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతున్నటువంటి తీరు వల్ల డెఫినెట్గా వాస్తవాలన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం, ప్రజల్లో చర్చకు పెడతాం. మీరు చేసింది ఏంది, మేము చేసింది ఏంది ఇవాళ ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఏం జరిగిందనేది ప్రజలకు తెలియాలి. కేసీఆర్ గారు ఏమైనా తప్పు చెప్పిర్రా? ఎస్సీ రైతుల భూములు మీరు కబ్జా పెట్టకుండా అన్నారు తప్ప, అసైన్మెంట్ భూములు గుంజుకోకురన్నారు తప్ప, బీసీ రైతుల భూములు గుంజుకోకురన్నారు తప్ప, మంచిగుండమంటే కూడా తప్పేనా? కాబట్టి ఇవాళ మీరు చేయాల్సిన తప్పులన్నీ కూడా చేసి చివరిగా కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోస్తామంటే తెలంగాణ ప్రజలు నమ్మరుగాక నమ్మరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున నియోజకవర్గంలో రెండున్నరేళ్ళు రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డు వస్తాయట. ఇవాళ ఇక్కడ అభ్యర్థి కొలం లేదు, అయినా కూడా నిధులు వస్తాయని చెప్పి అంటాను. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూసి వేరే నియోజకవర్గాలు పోస్టు పెట్టాను. నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటారు, నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటుంది. ఏమొస్తే రాజీనామా చేస్తే అక్కడ పెన్షన్లు వస్తాయి, అక్కడ రేషన్ కార్డులు వస్తాయి, అక్కడ బిల్లులు పెండింగ్ బిల్లులు వస్తాయి, మళ్ళీ అక్కడ పదవ సంఖ్యలో గవర్నమెంట్ నిధులు వస్తాయి. ఇది ఆ సంప్రదాయం.
ఇది చిన్నర రాజకీయాలకు నిదర్శనం అనేది చిన్నర రాజకీయాలు చేశారు మీరు చిన్నర నాయకులు మార్చింది మీరు తప్ప ఇవాళ రాజకీయ వ్యవస్థనే బానిసత్వంగా మునిగిపోయిందని చెప్పి అనుకున్నాము ఎందుకంటే మాకు బీ ఫార్మ్లు కావాలి కాబట్టి మాకు పనులు కావాలి కాబట్టి ఆ పనుల కోసం మసకబట్టమని చెప్పి అనుకున్నాము కానీ కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళనే కొంతమంది బానిసలుగా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దేశంలో అంటే అది తెలంగాణ చిన్నర రాజకీయాలు చేసే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ చేయగొట్టుకుందని తెలుసా 12 మంది శాసనసభ్యులను మీకు సంపూర్ణమైన మెజార్టీ ఉన్నా కూడా ఎందుకు ఆ 12 మంది నిన్న పార్టీలో చేర్చుకున్నావో ఆ చిన్న రాజకీయాలు ఎందుకు చేశావు నువ్వు చెప్పాలి కాదు చేర్చుకున్న వాళ్ళకు వాళ్ళు రాజీనామా చేయరు వాళ్ళు నీ పార్టీ గుర్తుమే కలవరు కానీ మంత్రులుగా మాత్రం ఎలగనిడతా ఉన్నారు ఇది ఏ సాంప్రదాయం ఏ చిన్న రాజకీయమా ఇది గొప్ప రాజకీయ సాంప్రదాయమా మీరే చెప్పాలని చెప్పి మనం చేస్తాం ఇవాళ రెండవ మాట ఏ ఎన్నికలు జరిగినా మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా బై ఎలక్షన్ జరిగినా అక్కడ ఓటరిగా అప్పటి వరకు పెన్షన్ రావు అప్పుడు మాత్రం పెన్షన్ ఇస్తా అంటారు అప్పటి వరకు రేషన్ కార్డు రావు అప్పుడు మాత్రం రేషన్ కార్డు ఇస్తా అంటారు అప్పటి వరకు చేసేవారు పిల్లలు రావు అప్పుడు మాత్రం పిల్లలు ఇస్తా అంటారు అప్పటి వరకు ఆ నియోజకవర్గాల సాక్ష్యం రావు ఆ ఎన్నికల్లో మాత్రం ఇవాళ పదల సంఖ్యలో వందల సంఖ్యలో డబ్బులు సాక్ష్యం చేస్తా అని చెప్పి ఈ రోజున నియోజకవర్గంలో 2 రేషన్ కార్డు రాక ఇప్పుడు రేషన్ కార్డు అంతేట ఇవాళ ఇక్కడ అభివృద్ధి కొలవ లేదు అయినా కూడా నిధులు వస్తాయని చెప్పి అన్నాను ఇవాళ ఈ నియోజకవర్గాలు చూసి వేరే నియోజకవర్గాలు పోస్టు పెట్టాను నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటుంది నా ఎమ్మెల్యే గారు కూడా రాజీనామా చేస్తే మంచిగుంటుంది ఏమొస్తే రాజీనామా చేస్తే అక్కడ పెన్షన్లు వస్తాయి అక్కడ రేషన్ కార్డులు వస్తాయి అక్కడ బిల్లులు పెండింగ్ బిల్లులు వస్తాయి మళ్ళీ అక్కడ పదల సంఖ్యలో డెవలప్మెంట్ నిధులు వస్తాయి ఇది ఆ సంప్రదాయం ఇది చిల్లర రాజకీయాలకు నిదర్శనం ఇది చిల్లర రాజకీయాలు చేశాను మీరు చిల్లర నాయకులుగా మార్చింది మీరు తప్ప ఇవాళ రాజకీయ వ్యవస్థనే బానిసత్వంగా మునిగిపోయిందని చెప్పి అనుకున్నాము ఎందుకంటే మాకు బీ ఫార్మ్లు కావాలి కాబట్టి మాకు పనులు కావాలి కాబట్టి ఆ పనుల కోసం మసకబట్టమని చెప్పి అనుకున్నాము కానీ కానీ భారత రాజ్యాంగానికి లోబడి ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్లు ఎన్నికైన వాళ్ళు ఇవాళ వాళ్ళ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళనే కొంతమంది బానిసలుగా మారిపోయే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది దేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రంలో